లాంబోర్గని అవమానానికి బదులుగా లాంబోర్గని తగిలిన రాళ్ళనే పునాదిగా చేసుకుని ఎదగాలంటారు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన స్పోర్ట్స్ కార్లను తయారు చేసే లాంబోర్గని సంస్థ యజమాని ఫిరూషియో ఫిరూషియో లాంబోర్గని అచ్చంగా అలానే ఎదిగాడు తనకు జరిగిన అవమానానికి బదులుగా అత్యుత్తమ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ప్రాణం పోషాడు ఫెరూషియో అది ఇటలీలోని ఓ రైతు కుటుంబం తొలి రోజుల్లో ట్రాక్టర్ల మెకానిక్ గా పనిచేసిన ఫెరోషియో తర్వాత వ్యవసాయ పనిముట్లు తయారు చేసే సంస్థ నెలకొల్పాడు ఆ వ్యాపారంలో బాగా సంపాదించిన అతడు ఏరుకోరి ఓ ఫెరారీ కారును కొనుక్కున్నాడు కానీ దాని క్లచ్తో ఫెరోషియోకి నిత్యం ఇబ్బందులు ఎదురయ్యేవి దాని మరమ్మతుల కోసం తరచూ సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరిగేవాడు తాను కూడా మెకానిక్ నేనని దాన్ని రిపేర్ చేసే పద్ధతిని చూపిస్తే ఆ పని తాను చేసుకుంటానని ఫెరోషియో చెప్పినా సర్వీస్ సెంటర్ వాళ్ళు ఒప్పుకోలేదట దాంతో ఎలాగో కష్టపడి ఫెరారీ సంస్థ వ్యవస్థాపకుడు ఎంజో ఫిరారీని కలిసిన ఫిరోషియో ఆయనకు తన అని చెప్పి ఫెరారీ కార్లు అసలు బాలేవని అన్నాడట దాంతో ఎంజో ఫెరారీకి కి కోపం వచ్చి సమస్య మా కార్లది కాదు దాన్ని నడిపే డ్రైవర్ది ట్రాక్టర్లు నడిపినట్టు ఫెరారీ కార్ నడపకూడదు అని బదిలిచ్చాడట ఆ మాటతో ఫిరోషియోకి ఉక్రోషం మొదలైంది ఫిరారీకి దీటుగా తానే సొంతంగా ఓ స్పోర్ట్స్ కార్ ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు తెలిసిన కొందరు ఇంజనీర్ల సాయంతో ఇంజిన్ తయారీ మొదలుపెట్టాడు అది బాగా పనిచేయడంతో తన వ్యాపారాన్ని ఇతర ఆస్తులు అమ్మేసి తన పేరు మీదే లాంబోర్గుని అనే కార్ల కంపెనీ సంస్థని మొదలు పెట్టాడు ఇక ఆ తర్వాత అంతా అందరికీ తెలిసిన చరిత్ర కోటి రూపాయలకు పైగా ధర పలిగే లాంబోర్గుని కార్ని సొంతం చేసుకోవాలని చాలా మంది సంపన్నులు తహతాడుతుంటారు కోపాన్ని కూడా సరైన దారిలో చూపిస్తే ఇంత మంచి ఫలితాలు వస్తాయన్నమాట